మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పార్టీ అధిష్టానం పొగబెడుతుందా? ఆర్కే వ్యతిరేక వర్గాన్ని వైసీపీ పెద్దలు ప్రోత్సహిస్తున్నారా? ఎమ్మెల్యే వ్యతిరేకులకు పార్టీ పదవులు కట్టపెట్టడం వరకు ఉన్న వ్యూహం ఇదేనా? అసలు ఎమ్మెల్యే ఆర్కేకు వైసీపీ అధిష్టానానికి ఎక్కడ చెడింది? వైసీపీ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారం కొంతకాలంగా పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ప్రతిపక్షంలో ఉండగా 5 ఏళ్ల పాటు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా తిప్పికొట్టారు. ఇక ఓటుకు నోటు కేసు విషయంలో అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేశారు. 2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అందులో 4 చంద్రబాబు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే ఆర్కేని సైతం టీడీపీలోకి రావాలని అప్పటి ప్రభుత్వ పెద్దలు అనేక ప్రయత్నాలు చేశారు. టీడీపీలో చేరితే పదవులు ఇస్తామని ఆశ చూపారు. అయినా ఆర్కే మాత్రం వైసీపీని వీడలేదు. దీంతో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఎమ్మెల్యే ఆర్కే జగన్ కి దగ్గరగా ఉండే అతి కొద్దమంది ముఖ్య నేతల్లో ఒకరిగా ఉండేవారు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పై మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆర్కే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆర్కేని గెలిస్తేనే మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హామీ కూడా ఇచ్చారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి ఆర్కేకి మంత్రి పదవి ఇస్తారని అందరూ భావించారు. అయితే ఆయనకు అవకాశం దక్కలేదు. అప్పటి నుంచి ఆయన పార్టీ వ్యవహారాలతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. 2 విడత కేబినెట్ లో సైతం ఆళ్ల రామకృష్ణారెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ పరిణామాలపై ఆర్కే వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఆర్కే అనేక పోరాటాలు చేశారు. అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ కోసం నిలబడ్డారని ఆయన ఆర్కే సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే ఆర్కే సైతం ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే ఆర్కే తన కుమార్తె వివాహం హైదరాబాద్ లో జరిపారు. ఈ వివాహానికి సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆర్కే ఆహ్వానించలేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీఎం జగన్ ఈ మధ్యకాలంలో పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్కే హాజరు కాలేదు. దీంతో దానిపై పెద్ద చర్చ జరిగింది పార్టీ వర్గాలు. అయితే ఆర్కే మాత్రం తను పార్టీపై అసంతృప్తిగా లేనని, వ్యక్తిగత పనుల కారణంగానే సీఎం సమావేశానికి హాజరు కాలేకపోయానని చెప్పుకొచ్చారు. తను వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. తాజాగా ఎమ్మెల్యే ఆర్కే వ్యతిరేక వర్గానికి పదవులు కట్టపెట్టడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత దొంతిరెడ్డి వేమరెడ్డి ఎమ్మెల్యే ఆర్కేకి మధ్య విభేదాలు ఉన్నాయి. వేమారెడ్డి సైతం మంగళగిరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా ఆయనకు మంగళగిరి, తాడిపల్లి పట్టణాధ్యక్ష బాధ్యతలు కట్టపెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు ఆర్కే వర్గం ఆ బాధ్యతలు నిర్వహించగా ఇప్పుడు వారిని బాధ్యతల నుంచి తప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఎమ్మెల్యే ఆర్కేకి మళ్లీ జగన్ టికెట్ ఇస్తారా లేదా అన్న చర్చ వైసీపీలో మొదలైంది. గత ఎన్నికల సందర్భంగా 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి బీసీ చేనేత సామాజిక వర్గం వారు పోటీ చేస్తారని, ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని స్వయంగా ఆర్కే ప్రచారం చేశారు. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో ఆర్కే మంగళగిరి నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాల వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అందులో భాగంగానే ఈ మార్పులు లేకుంటే అసలు ఆర్కే ఎమ్మెల్యే టికెట్కే ఎసురు పెడుతున్నారా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.